ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది ఒక మంచి పనో లేకపోతే ఒక ఆలోచనతో కూడిందో చేస్తే అది ప్రజలకి చెప్పుకోవాలి. ఇదేదో ప్రభుత్వ కార్యకలాపం అనేటువంటిది రహస్యం కాదు. ఒకవేళ తప్పుడు సమాచారం అయితే అది తప్పని చెప్పాలి. అలా చెప్పకుండా వదిలేస్తే దాని పర్యవసానాలు డిఫరెంట్గా ఉంటాయి. మొన్నటి నుంచి పత్రికల్లో వచ్చినటువంటిది ఏంటంటే 3 కొత్త జిల్లాలకి జీవో వచ్చింది, క్యాబినెట్లో అప్రూవ్ చేశారని. ఆ 3 కొత్త జిల్లాలు ఏదంటే అరకు జిల్లా, గురజాల జిల్లా, మచిలీపట్నం జిల్లా. ఈ 3 ఎందుకు అనేది తర్వాత ఫాలోఅప్లో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తుంది, వాటిని మేము తీసుకొస్తాం, అరకు ఒకటి, గురజాలకు ఒకటి, మచిలీపట్నానికి అంటూ ప్రపోజల్స్ కూడా పంపించారు. అది జిల్లాకు ఒకటి ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాబట్టి ఈ 3 జిల్లాలుగా చేసేశారు అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తలు. అది నిజమైతే జిల్లాని ప్రకటిస్తే ఆ ఏరియాలో సంబరాలు చేసుకుంటారు. అరకు జిల్లా ప్రకటిస్తే సంతోషమే కదా, మచిలీపట్నం జిల్లా ప్రకటిస్తే సంతోషమే కదా, గురజాల జిల్లా ప్రకటిస్తే సంతోషమే కదా, అక్కడ ఉన్నటువంటి నాయకులు సంబరాలు చేసుకుంటారు కదా, సంతోషపడతారు కదా. ఓ మెడికల్ కాలేజీ కోసం జిల్లా పెట్టారనేటువంటి పేరు ఎందుకు రావాలి? మెడికల్ కాలేజీ పెట్టించడం మంచిదే, మెడికల్ కాలేజీతోనే ప్రారంభించడం కూడా మంచిదే. అలాంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రచారం. అంటే ఇక్కడ జిల్లాలు ఎట్లాగూ 25 చేస్తామని విజయసాయి రెడ్డి గారు ఇంతకుముందే ప్రకటించున్నారు. ప్రకటించున్నప్పుడు దాన్ని ఆచరణలో పెడితే అయిపోతుంది కదా, ఇదిగో అందులో భాగంగా ఇది తొలి అంకం, మిగతాయి కూడా చేస్తామని సరిపోతుంది కదా, దానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి లేదా జిల్లాల విభజనకు సంబంధించి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం, అందులో 3 జిల్లాలకు సంబంధించి ముందు ప్రతిపాదన చేసాం, వాటిని చూసి పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ భౌగోళిక స్వరూపం ఎక్కడ దాకా ఉండాలి ఏంటి అన్నటువంటిది ఆదేశించాం అని చెప్పాలి. అట్లాగేమీ లేకుండా చేస్తే కనుక ఇది గందరగోళం అవుతుంది, రేపు పొద్దున అట్లాంటి లీగల్గా కూడా లిటిగెంట్ అవుతాయి, జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది.